హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? సో చాలా రోజులు అయింది వీడియో పెట్టి. సో భారతి ఇక్కడ లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట. సో అందుకనే బ్లాగ్స్ అనేవి రాలేదు. సో ఈరోజు వచ్చేసి బ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఇక మీకు ఆల్రెడీ టైటిల్లో తెలిసి ఉంటుంది. సో ఈరోజు అయితే మటుకు భారతి వస్తుంది, నేను తీసుకొని రావడానికి వెళ్తున్నా అనమాట. 4 గంటలకు రమ్మంది, 3:31 అయింది టైం ప్రస్తుతానికి. ఇదిగో మెసేజ్ ఇప్పుడే మాటలోనే. ఇదిగో బుజ్జి కాల్ మీ అంట. సిఏఎల్ఎల్ కాదు, సిఓఎల్ఎల్ కాల్. హలో, రెడీ అయినా బేబీ? ఎన్ని గంటలకు రమ్మంటావు చెప్పు అదన్న కదా. సరేలే ఉంటా. సో మామూలు ఇంకా అలవాటే, మనం ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళు ఇంకా అటుకు వెళ్తే కొంచెం కదలడానికి టైం తీసుకుంటారనుకోండి, అంటే అమ్మల ఇంటికి వెళ్తే కొంచెం టైం తీసుకుంటారు, అది మామూలే, అది మనం అర్థం చేసుకోవాలా. హాయ్ ఫ్రెండ్స్. సో చేన్లో అమ్మ వాళ్ళు అయితే పత్తి తీస్తున్నారనమాట. ఒక తుక్కేమో ఇక్కడన్నా తక్కువలేండి, ఎమ్మెంగనూరుకి సంచులు తీసుకురాని ఏంటి. ఇదిగో వాన అయితే బాగానే పడుతుంది ఎమ్మెంగనూరులో. ఇదిగో మన చేను పత్తి, చేను ఏం లేదనుకోండి ఈ సంవత్సరం కూడా. ఓకే పర్లేదు, చూద్దాం నెక్స్ట్ ఇయర్ అని ఏమన్నా ఉంటుందో లేదో. నెక్స్ట్ ఇయర్ ఇంకా అన్నయ్య చేస్తారులేండి, నేను వేరే గుర్తుకు తీసుకోవడం అంటే వేరే వాళ్ళు చేయడం ఏదో చేద్దాం అనుకుంటున్నాం, మరి చూద్దాం. సో ఎలా ఉన్నారో అందరూ మీరైతే? అండ్ నేనైతే, సో నేనైతే భారతి లేనందుకు ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు, ఖాళీ ఖాళీగా ఉన్నట్టు ఉంటుంది ఇల్లు. మేము ఒకటే చెప్పి అమ్మని చెప్పేది, అమ్మ ఆడవేది. సో గ్లోరీ నేను ఎప్పుడు వెనకే ఉంటాం అనమాట, గురించి తెలుసు అనమాట అంటారు వాళ్ళు కూడా. మన ఇద్దరం ఎప్పుడు లాంటి అట్లని కాదు, ఎంతవరకు అయితే అంతవరకు చేస్తాం అంతే. ఎమోషన్ క్లోజ్ ఉన్నాయి మే. అమ్మ బండి కానీ వాదమ్మా, నన్ను కట్టుకొని పోతాను. మరి తెచ్చాను, మరి అది పెట్టుకోవాల్సి వస్తుంది, ఇంక వాన పడితే ఇంక రసకు పావు. సో వీళ్ళకి వాన వస్తే సేఫ్టీ కానీ ఇతరులు తీసుకొచ్చాను. సో కేక్ అండ్ దో బై సంచులు అనమాట. చలవరా లెగ్గు బాయ్, మేము జారాము, నీ సార్లు నువ్వే తీసుకో, దానికి ఇట్లాంటివి వేయద్దు. మరి ఇప్పుడు నన్ను చూశాను కాబట్టి ఇప్పుడు అంటావు, కమాన్ అయింత దాంట్లోకి. సరే మన ఇంటికి పత్తి ఓ సంచి అయినప్పుడు చెప్పండి వస్తాను. ఫోన్ చేసేది ఏమి లేదు, నువ్వే టైం చూసుకొని రా ఇంకా. ఓకే మరి ఆడ ఉందిగా మనోడు, ఫోన్ చేసాడు. సరే సరే సరే, ఏమో నాకు వర్షాల గురించి అంత తెలియదు, చెప్పినప్పుడల్లా వాళ్ళు వస్తే ఇంకా బాగుండే. గట్టిగట్టు ఫ్రెండ్స్ ఒక్క సంచి అయింది పొద్దున్న నుంచి, వాన వస్తుంది కాబట్టి కొట్ట కాదు కొట్టంలోనే ఇతనా. ఎలకలు పచ్చి ఏం చేస్తారు? మరి ఇంట్లోనే పెట్టాలి నువ్వు చెప్పే లెక్కమ్మ. ఇల్లు వస్తాం మేము కట్టి.
అవి బండి కట్టేకి ఎడమ. ఏ వద్దమ్మా, ఎంత ఉంటాయి దీని గట్టి?